ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డబ్బు కాసపడి మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటించేలా చేయాలని ఇక్కడికి వచ్చాను. పాప విషయంలో నేను ఒక మనిషిలా ప్రవర్తించలేకపోయాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నన్ను మనిషిగా నాలో మార్పుని చూడాలనుకుంది మీరే సుందరి గారు. నిజంగా ఇప్పుడు నేను మారిపోయాను. ఈ మాట మీతో చెప్పాలనున్నా నాకు ఏదోలా ఉంది. క్షమించమని అడిగే ధైర్యం నాకు లేకపోయినా క్షమించే గుణం మీకుంది. ప్లీజ్ నన్ను క్షమించరా. క్షమించాను కాబట్టి చేతికి వెన్నపూస రాశాను. శ్యామ్, నువ్వొట్టి పిచ్చి వెతవలా ఉన్నావురా. దాని మీద నూనె పోయిరా అంటే నువ్వేంట్రా, నీ మీద పోసుకొని చేయగలుచుకున్నావు. నేను చెప్పిన పని నువ్వు చేయవని నాకు అర్థమైందిరా. నువ్వు సుందర్ అంటే చాలా తక్కువగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. రే పిచ్చోడా, అది చాలా తెలివిగలదిరా. సుందరి అంటే మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. అందుకే తన దారి తనను చూసుకోమన్నాను. లేదు, తాలిగట్టిన వాడితోనే కడదాకా ఉంటానంటుంది. నా వల్ల ఏ సుఖం ఉండదంటే అదేముంటుందో తెలుసా? నువ్వు సుఖంగా ఉంటే చాలు కదా అంటుంది. ఈ రోజులో ఇలాంటి మంచిది ఉంటుందా? నాకిష్టం లేనప్పుడు మంచిదైతే ఏంటి, మనసున్నదైతే ఏంటి చెప్తే వినట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ తట్టుకుంటుందంటే ఒక్కసారి ఆలోచించు. తన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. చాలా క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్. అలాంటి సుందరిని నువ్వు గోకుతానంటే గోకమని చేయిస్తుంది అనుకుంటున్నావా? చెయ్యి విరిచి పొయ్యిలో పెడుతుంది, చంపి ఉక్కు పాతరేస్తుంది. అయినా నేను సుందర్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? నాకు అను అంటే ప్రాణం. అనుకి నేనంటే పంచ ప్రాణాలు. నా కథలన్నీ పాపం అనుకి తెలియవు, సుందరి విషయం అస్సలు తెలియదు. తెలిసిన రోజున మా ఇంట్లో రెండు సవాళ్ళు లేస్తారా, ఒకటి నాది ఇంకోటి అనుది. అనుకి నా మీద ఎంత ప్రేమంటే నేను చిన్న తప్పు చేసినా చంపేస్తుంది. సుందరి మా ఇంట్లో ఉంటుంటే రోజూ నా గుండె నిమిషానికి 102 కొట్టుకుంటుంది. అందుకే ఖర్చైనా పర్వాలేదని నీతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నా. మీరు చెప్తుంది వింటుంటే సుందరి గారి గొప్పతనం గురించి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నేను ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఉండకపోతే ఈరోజు సుందరి ఐఏఎస్ అయి ఉండేది. ఏంటి బాస్ మీరనేది? అంటే తనంత గొప్పదా? ఇప్పటికీ సుందరి గురించి చాలా తక్కువ చెప్పాను. నీ వల్ల ఏ పని కుదరదు, కానీ ఇక నువ్వు కూడా చెక్కేసే. వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఓకే బాస్. నువ్వు రమ్మన్నావు వచ్చాను, నువ్వు చేయమని పని చేయలేకపోయాను, ఇప్పుడు వెళ్ళమంటున్నావు, అలాగే వెళ్తానులే. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఊరికే వెళ్తే ఏం బాగుంటుంది బాస్? వెళ్తూ వెళ్తూ మా అను సిస్టర్కి నీ గురించి పూర్తి నిజాలు చెప్పి మరీ వెళ్తాను. ఏ శ్యామ్, ఆగు. నువ్వేం వెళ్ళక్కర్లేదు, ఈ విషయం అనుది చెప్పదు. సుందరికి ఎలాంటి హాని జరగదు. సుందరి తను అనుకున్నది సాధించడానికి నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు. ఓకే. ఇంత డబ్బా? నీకు హ్యాపీనా? మామూలు హ్యాపీ కాదక్కా. అవును, నీకింత డబ్బు ఎక్కడిది? ఒక పాపను మళ్ళీ మార్చాను. పాపని మారిస్తే ఇంత డబ్బిచ్చారా? ఇస్తారు బిందు. మనకు డబ్బు ఇంపార్టెంట్, వాళ్లకు సంతానం ఇంపార్టెంట్.
తొమ్మిది నెలలు మోసేటప్పుడే 90 లక్షలు ఖర్చు పెట్టి బిడ్డ కోసం కేర్ తీసుకునే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు మనకొక్కరు దొరికినా చాలు. ఇదిగో లక్షల్లో డబ్బులు ఇలానే ఇస్తారు. అంటే పాపని తీసుకున్న వాళ్ళు ఫుల్ సౌండా? అవును బిందు, మామూలు రిచ్ పర్సన్స్ కాదు, కోట్లకు పడగలెత్తారు. వాళ్ళ డీల్స్ చాలా డేంజరస్ గా ఉంటాయి. వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. మరి ఎందుకక్క వాళ్ళతో ఇలాంటివి? అందుకే ఈ ఏరియాలోనే లేకుండా పారిపోవాలి. ఇక ముందు ముందు కూడా ఇలాంటివి చేయకూడదు అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ డీల్. ఆలోచిస్తే ఇందులో నువ్వేం తప్పు చేసినట్టు? వాళ్ళకి పాప కావాలి, మనకి డబ్బు కావాలి, అదే కదా నువ్వు చేసింది. మరి వాళ్ళకిచ్చిన పాప ఎక్కడిది? ఈ పాప ఎవరి పాప? అవును కదా, ఆ పాప నిజమేలే. అందులో ఇదో గుణపాఠం అని మీరనుకుంటున్నారంతే. నిజానికి మీరు ఐఏఎస్ కావాలని, మీ కోరిక నెరవేరాలని మాత్రమే తీసుకొచ్చాను. ప్లీజ్ నాకివే వద్దు. నాకున్న పరిస్థితుల్ని చక్క పెట్టుకోవడానికి నాకు సమయం సరిపోవడం లేదు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చేయలేను. దయచేసి నువ్వు వెళ్ళొచ్చు శ్యామ్. రే బసవా, సుందర్ని నా కూతురులా పెంచుకుంటానని నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాన్రా. సుందరి విషయంలో నేనెందుకు అర్థం చేసుకుండా తన మీద కోప్పడుతున్నానరా? అంటే సుందరి నా కూతురు కాదని నాలో ఏమూలన్నా అలాంటి అభిప్రాయం ఉందంటావా? కార్తీక్ గారు చెప్పాడు సరే, నేనెందుకు వాడి మాట వినాలి? సుందరి చెప్పే మాట కనీసం నన్ను వినలేదురా. నన్ను క్షమించరా బసవా, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానరా. సుందర్ని కోప్పడ్డ దగ్గర నుంచి నేను మనిషిని అన్న విషయమే మర్చిపోయానరా. నేను సుందరిని నా కూతురు అంటున్నాను, కానీ నేను తండ్రిగా ఏ బాధ్యతలు తీసుకోలేదు. బాధ్యతలు తీసుకొని నాకు సుందర్ని మందలించే హక్కు నాకెక్కడది? నేను సుందరి విషయంలో చేసిన తప్పు అది చదపురుగులాగా నా మనసును తొలుస్తూ ఉంటుంది స్వామి. అందుకే నాకు నేను శిక్షించుకోవాలని ఉంది. నన్ను క్షమించు స్వామి, నా పెద్ద కూతురు పెద్ద కూతురు అని పేరుకే అనుకుంటున్నాను, కానీ కడుపును పుట్టిన కూతురులా కడుపులో దాచుకోవాల్సిన నేను వీధిలో సుందర్ మీద కోప్పడి తన పరువు తీశాను. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏమండి ఏం చేస్తున్నారండి మీరు? ఏమండి మీరు పదే పదే చేసిన పనిని తలుచుకుని మీలో మీరు ఇలా కుమిలిపోతూ మిమ్మల్ని మీరు శిక్షించుకోవటం మంచి పద్ధతి కాదండి. చేయి కాలుతుందండి, ప్లీజ్ తీసేయండి. నాన్న ప్లీజ్ నాన్న, హారతల అరచేతుల్లో వెలిగించుకోవడం ఏంటి నాన్న? బావా, మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మిమ్మల్ని మీరు ఇలా కాల్చుకోవడం కరెక్ట్ కాదు బావా. ఏంటండి ఇది? ఏంటండి ఈ పిచ్చి పని? మీకు రోజు రోజుకి సుందర్ గురించి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి.
నేను సుందర దగ్గర చేసింది చిన్న తప్పు కాదు తులసి. సవరించుకోలేని తప్పు చేశాను. ఏమండి మీలో మీరు ఇలా కుమిలిపోవడం కరెక్ట్ కాదండి. ఒకసారి మీరు సుందర్ని కలిసి మాట్లాడండి, అప్పుడే మీరు మామూలు మనిషి అవుతారు. నా మొహాన్ని సుందరికి చూపించలేను తులసి. అవునా అన్న, మీరు సుందరిని కలిస్తేనే బాగుంటుంది, మాట్లాడాక గాని మీరు మనిషి అవుతారు. సార్, మీరు చూడడానికి మిల్క్ బాయ్ లా ఉంటారే కానీ మీ జాతకంలో ఎవరో ఒకరిని మర్డర్ చేసేది మాత్రం ఉంది సార్. నీకెలా తెలుసు రావు సుబ్బు, ఇప్పుడు మనసులో అదే అనుకుంటున్నాను. సార్ నిజమా సార్? నువ్వేంటి అంత ఆనందంగా ఉన్నావు? నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం అంటే నీకు సంతోషంగా ఉందా? కాదు సార్, నాకు కూడా ఈ మధ్య యూధుడు వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళు ఏం చేయబోతున్నారో ఇట్టే తెలిసిపోతుంది సార్. అది ఫేస్ రీడింగ్ అన్నమాట. నేను చెప్పింది మీరు అవుననేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంట్లో నుంచి సుందర్ని వీలైనంత త్వరగా బయటికి పంపించేయాలి. ఆ సుందర్ నన్ను వీధిలో కొడితే వాళ్ళమ్మ సావిత్రమ్మ రాత్రింట్లో కొట్టింది. సార్ ఆ తల్లి బిడ్డలకి గేమ్ పనిలేదా? మిమ్మల్ని ఊ అంటే కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్ చేయించాలనుకుంటున్నావా ఏంటి? ఐఏఎస్ అంటే అదేమో ఆశామాషినా? నిజమే, నువ్వన్నది కరెక్ట్. సుందరి దగ్గర ఇప్పుడంత కెపాసిటీ లేదు. అప్పట్లోనే తన రూట్ మార్చుకుంది, లేకపోతే ఆ టైంలో మా అందరికీ నమ్మకం తను నేషనల్ లెవెల్లో సివిల్స్లో ర్యాంక్ కొడుతుందని. సరే సర్లే అన్నయ్య, ఆ గొడవంతా నాకెందుకులే కానీ నీ చెయ్యి జాగ్రత్త. అను సిస్టర్, నువ్వు చెప్పింది కరెక్ట్. సుందరికి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కుదిరితే ఇప్పుడు కూడా ఐఏఎస్ అవ్వగలుగుతుంది. సుందరి, నువ్వు ఐఏఎస్ కావాలి. సార్ కొరియర్ సార్. ఎవరికి? సార్ సుందరి అను సార్. సుందరిక? సుందరికి వచ్చి ఉంటుంది? ఇదేదో మనం తెలుసుకోవాల్సిన మ్యాటరే. సార్ సుందరి గారు ఉన్నారా సార్? మాదే. ఇక్కడ సంతకం పెట్టండి. సుందరికి పార్సిల్ వచ్చిన విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఇదేంటో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అది కూడా ఇక్కడ కాదు, బయటికి తీసుకెళ్ళాలి, బయటే చూడాలి. పార్సిల్ అయి ఉంటుంది? సుందరికి పార్సిల్ ఎవరు పంపుతారు? సర్లే, తినబోయే ముందు రుచి అడగడం దేనికి. స్టడీ మెటీరియలా? సుందరికి ఐఏఎస్ మెటీరియల్ ఎవరు పంపుంటారు? ఇదా
శ్యామ్గడ్ పని అయి ఉంటుంది. పిచ్చి నాయలకు అర్థం కావట్లేదు. ఆ సుందరి కోవెలలో దీపం కాదు, హారతద్దుకోవడానికి. అది చచ్చాక శిరస్సును పెట్టే దీపం లాంటిదని వాటికి తెలియక సుందరి గురించి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఏదో సందర్భంలో ఫ్లోలో సుందరి ఐఏఎస్ పాస్ అవ్వలేదే కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్లా థింక్ చేస్తుందనంటే, అరే నిజంగానే ఐఏఎస్ మెటీరియల్ సుందర్ కోసం తెప్పిస్తాడా? ఇదేమన్నా బిల్డింగ్ మెటీరియల్ అనుకుంటున్నాడా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయడానికి? ఐఏఎస్ మెటీరియల్ కలెక్టర్ అవటం అంత ఈజీ కాదు. రే శ్యామ్గా, నిన్ను పనిచేసి పెట్టరా అని ఇంటికి తీసుకొచ్చాను. అది వదిలిపెట్టి నువ్వేంట్రా నాకు పైసాకి పనికిరాని పనులు చేస్తున్నావు? చెప్తారా నీ సంగతి? ఈ కొరియర్తోనే నీకు తలకొరివి పెట్టేలా చేస్తాను రశాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అంటే నా విషయం నా అనుబేబికి చెప్తానని బెదిరిస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. చచ్చింది కొర్రె, ఇక AK-47 లాంటి అనుమాన ప్రశ్నలు వచ్చేస్తాయి చూడు. నువ్వు సుందరి రూమ్లో నుండి వస్తున్నావేంటి? అది నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. నువ్వు పాప దగ్గర ఉన్నావేమోనని లోపలికి వెళ్ళి చూశాను. నువ్వు లేకపోయేసరికి పైకే వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. అవునా? ఆ కొరియర్ బాక్స్ చూస్తుందా ఏంటి? కార్తిక్ చెప్పింది నిజమే అయి ఉంటుందిలే. కార్తిక్, మనం బయటకు వెళ్దాం పద. సావిత్రమ్మ, సుందరిలో నేను గమనించింది ఏంటంటే ఎదుటి వాళ్లకు హెల్ప్ చేయాలనే తపన తనకు ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి. ఇలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా తయారైతే ఈ సొసైటీకి చాలా సేవ చేసిన వాళ్లగా మారతారు సావిత్రమ్మ. ఈ విషయాలు నాకెందుకు చెప్తున్నారు రాజేశ్వరిదేవి గారు? అది ఇప్పుడున్న కష్టాలలో అది అక్షరాలని చదవాలన్నా దాని కంట్లో ఉండే కన్నీరే అడ్డుపడుతున్నాయి. దాని ఆశలు ఆశయాలు నాకు తెలియనివి కావు రాజేశ్వరి గారు. కాల ప్రవాహంలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఒకప్పుడు నా బిడ్డ సుందరి ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావాలని పేరు పక్కన సుందరి ఐఏఎస్ అని పెట్టుకోవాలనుకుంది. ఇప్పుడు సుందరి కష్టాలు కన్నీళ్లు కడగళ్ళు ఇవే దానికి మిగిలాయి. లేదు సావిత్రమ్మ, ఇంతకంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలా మంది. వాళ్ళు అనుకున్నట్టు కలెక్టర్లు ఎస్పీలు అయిన వాళ్ళున్నారు. నేనైతే సుందర్ని కలెక్టర్గా చూడాలనుకుంటున్నాను. అమ్మా అమ్మా, ఏంటి సుందరి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైందమ్మా, నీలో సంతోషం చూస్తుంటే నాకు కూడా సంతోషంగానే ఉంది. ఇంతకీ ఏం జరిగిందమ్మా? అమ్మా, నేను బాబాయ్ ఇంటికెళ్ళి కలిసి వస్తున్నానమ్మా.
అమ్మా, నువ్వు మొహం ఎందుకు మార్చావో నాకు అర్థమైంది. బాబాయ్ నన్నంతలా కోపడ్డాడు, నేనెందుకు ఆ ఇంటికి వెళ్ళాననే కదా నీ ఉద్దేశం. అవును. చూడండి రాజేశ్వరి గారు, సుందర్ని ఆ బంగారు రాజు అర్థం చేసుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు కోపడ్డాడు. నేను కూడా నా సుందర్ అంటే అందరికీ అలసి అంటూ బంగారు రాజు మీద కోపడ్డాను. సుందరి గారు, ఆ పార్సిల్లో ఏముందో తెలీదు గాని నేను మాత్రం మీకు ఉపయోగపడే ఐఏఎస్ బుక్స్ ని బుక్ చేశాను. ఇది నువ్వు పంపించిన పార్సల్. నీలాంటి వాణ్ణి నమ్మడం నాది, నాది బుద్ధి తక్కువ. డబ్బులు ఇస్తానంటే కమ్మాయి సంసారం జీవితం ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా మూర్ఖంగా భర్త అంటూ వచ్చిన నిన్ను నమ్మడం నేను చేసిన పెద్ద తప్పు. సుందరి గారు, నేను బుక్ చేసింది ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మీకు ఉపయోగపడే ఐఏఎస్ ప్రిపరేషన్ బుక్కే. కానీ ఆ ప్లేస్లోకి ఈ డ్రెస్ ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదండి. నేను డబ్బు తీసుకొని నటించడానికి వచ్చిన మాట నిజమే, కానీ మీ వ్యక్తిత్వం నన్ను నిజంగా మార్చేసింది. మీకు హాని తలపెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండడం ఇక కరెక్ట్ కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సుందరి గారు, మీ చుట్టూ అంతా ఎలాంటి వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. దొంగే దొంగ 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 అని అరిచినట్టుంది నువ్వు జాగ్రత్తలు చెప్తుంటే. చిత్తుల మారి నక్క భగవద్గీత శ్లోకాలు చెప్పినట్టుగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా. ప్లీజ్ సుందరి గారు, నిజం మీకు ఈరోజు తెలియకపోవచ్చు, రేపటి రోజున తెలిసినా ఈ శ్యామ్ మీకు అప్పుడైనా తోడుగా ఉంటాడన్న విషయం మర్చిపోకండి. నువ్వు నాకు తోడుగా ఉండేదేంటి? ఈ సుందరి ఎవరిని నమ్ముకోదు, నన్ను నేను నమ్ముకున్నాను. ఆడది తీయగా పలకరించడం తప్పుగానే చూస్తారు. మీరు బాధలో ఉన్నప్పుడు ఓదార్చుదామని మీ ఒంటి మీద సానుభూతితో చెయ్యేస్తే దాన్ని కూడా మీరు సరసంగా వేసిందని సొల్లు కార్చుకుంటారు. ఇంకెప్పుడు కూడా నాతో మాట్లాడాలని నాకు ఎదురు పడాలని చూడొద్దు. శ్యామ్, మాట తప్పావురా, నువ్వు సుందర విషయంలో నన్ను దారుణంగా చీట్ చేసావు. నిన్ను పంపించేస్తానంటే నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అది నాకు బాగా తెలుసురా. ఏ సుందరి కెరీర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నావో ఆ సుందరి చేతిలో నిన్ను తన్నులు తినేలా చేశాను. ఆ సుందరే నిన్ను చీతరించుకొని బయటికి వెళ్ళగొట్టాలి. ఇంకా పార్సెల్ రియాక్షన్ రాలేదేంటి? నిజం చెప్తే సుందరి తట్టుకోగలదా? అసలు మనం చెప్పేది నిజమని తను ఒప్పుకోగలదా? సుందర్ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఇలాంటివే తులసి.
మరిప్పుడు ఏం చేస్తారండి? కనిగిరిని పట్టుకోవాలి. కనిగిరినా? అవును తులసి, కనిగిరిని పట్టుకుంటే గాని ఈ పాప ఎవరి పాప అనే నిజం తెలుస్తుంది. కృష్ణ తన డైరీలో చాలా క్లియర్ గా రాశాడు, తన భార్యకు పాప పుట్టగానే చనిపోయిందని, పాప చనిపోయిందనే నిజం భార్యకు తెలియకూడదని బాధపడుతూ ఉంటే ఈ పాపను కనిగిరి తీసుకొచ్చింది అని. అసలు ఈ పాపకు సంబంధించిన వాళ్ళు నిజం తెలుసుకుని మన సుందర్ మీదకి రాకుండా ఉండాలంటే ఈ పాప నిజమైన తల్లిదండ్రులు ఎవరు ఏంటి అని నిజం తెలుసుకున్నామనుకో, మన జాగ్రత్తలో మనం ఉంటే సుందరికి ప్రమాదం రాకుండా చేయొచ్చు. అందుకే కనిగిరిని పట్టుకోవాలి అంటున్నాను. కాదండి, మీరు సుందరికి అన్ని విషయాలు చెప్పారు, ఓకే. కృష్ణ రాసిన డైరీ గురించి చెప్పేసి ఆ డైరీ తనకిచ్చేస్తే బాగుంటుంది కదా? నేను కావాలనే ఇవ్వలేదు తులసి. ఎందుకండి? ఈ డైరీలో ఏముంది? పైగా కృష్ణ స్వయంగా రాశాడు, మా దగ్గరున్న పాప మా పాప కాదు అని. అవునా? అవునండి. ఉంటే నష్టమేంటి? నష్టమేంటంటావేంటి తులసి? ఇప్పటి వరకు పల్లవి కృష్ణ కూతురేని అనుకుంటుంది సుందరి. తన ఫ్రెండ్ కూతురు కాబట్టే ఫ్రెండ్ కోసం పాపని ప్రాణంగా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ డైరీ చదివి నిజం తెలుసుకుని తన ఫ్రెండ్ కూతురు కాదని పాప అంటే లేనిపోని కొత్త సమస్యలొస్తాయి. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి సుందరి మళ్లీ పోరాటాలు రిస్కులు చెయ్యాలి. అవన్నీ అవసరం అంటావా? మీరు చెప్పేది కూడా నిజమేలేండి. సుందరి ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు. అది సరే కానండి, కనిగిరి మీకు ఎక్కడ కలవాలి? ఈ ప్రపంచం చాలా విశాలమైంది తులసి, భూమి మాత్రం గుండ్రంగానే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజున కనిగిరి నాకు కనపడుతుంది తులసి. సుందరి రమ్మన్నది ఇక్కడికేనా? అవునక్క, ఇదే అడ్రస్ చెప్పింది. అదిగో సుందరక్క వస్తుంది. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు సుందరి, మేము ఇప్పుడే వచ్చాం. మేమే మీకు శ్రమ కల్పిస్తున్నామనిపిస్తుంది. సుందరి అక్క అలా ఏమీ అనుకోదు. కరెక్ట్, ఐఏఎస్ కావాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళని నేనైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సుందరి. థ్యాంక్స్ ఏ ముద్దులే, కానీ ఆ ఎదురుగా ఉన్న ఇల్లే ప్రొఫెసర్ గారిది. పదండి. కేఎస్జీ ఐఏఎస్ అకాడమీ వారిదే. ఢిల్లీలో చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్. హైదరాబాద్ లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్. మెడికల్ స్టూడెంట్స్ కి పర్సనల్ కోచింగ్ ఇస్తారు. బిందు, నువ్వు నాకు పరిచయం అవ్వడం నిజంగా నీ అదృష్టం. నిజమక్క, ఇది నా అదృష్టం. బిందు, ఇదే ఇల్లు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. సుందరి ఐఏఎస్, ప్లీజ్ కమ్. ఓన్లీ సుందరి సార్, నాట్ ఎన్ ఐఏఎస్. ఇఫ్ యూ హ్యాడ్ రిటన్ ద ఎగ్జామ్, యూ వుడ్ బికమ్ ఎన్ ఐఏఎస్. నువ్వు రాసుంటే తప్పకుండా ఇప్పుడు ఐఏఎస్ అయ్యేదాని బమ్మా. సరే, ఎనీహౌ, ఏంటి ఇంత సడన్ గా ఇలా వచ్చావు? సార్, తను బిందు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. మీ దగ్గర అయితే పర్ఫెక్ట్ కోచింగ్ దొరుకుతుందని మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. నువ్వు వెంట పెట్టుకుని తీసుకొచ్చావంటే డెఫినెట్ గా నేను కన్సిడర్ చేస్తానమ్మా. ఎడ్యుకేషన్ సైడ్ ఎంకరేజ్ చేయడమేగా నీకున్న మంచి అలవాటు. ఎనీహౌ, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్.